मिनिस्टर गारिकी अलागे नरेंद्र मोडी गारिकी अलागे चंद्रबाबु नायडु गारिकी लोकेश गारिकी पवन कल्याण गारिकी प्रति ओक्करिकी एलूर तरपुन कृतज्ञतलु तेलुपुकुंटुन्नामु। इवाल वंदे भारत स्टाप ओवर एलूरुलो उंडडं वल्ल वैजाग्कि पोवालन्ना हैदराबाद्कि पोवालन्ना कूडा अनुकूलंगा उंटुंदि। काबट्टि मनमु इदि ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వందే భారత్ స్టాప్ ఓవర్ చేస్తామని చెప్పాము। అదే రకంగా ఏలూరు ప్రజలు 68000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు। అదే రకంగా ఇవాల వాళ్ళ మాట చెప్పినట్లు నిలబెట్టుకున్నాము। ఇవాల మనము ఉద్యోగాలకు పోవాలన్నా లేకుంటే పరిశ్రమలలో హైదరాబాద్కి పోవాలన్నా ఎవరికైనా పోవాలన్నా కూడా సాయంకాలం ఎక్కి హైదరాబాద్కి పోయే పరిస్థితి ఉంటుంది। అలాగే వైజాగ్ కూడా పోవచ్చు। వైజాగ్ కూడా పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో ఒక్కరైనా గానీ వైజాగ్ పోవాల్సింది ఉంటుంది, హైదరాబాద్కి పోవాల్సింది ఉంటుంది। ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుంది ఏలూరు ప్రజలకి, మన ఏలూరు కూడా డెవలప్‌మెంట్ కి ఇదొక దోహదపడుతుంది। ఈ ఫెసిలిటీస్ అన్ని వాడుకోవాలని మీ అందరికీ తెలుపుతూ, ఏలూరు ప్రజలకు అందరికీ ఈ ఫెసిలిటీ వాడుకోవాలని అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలండి। మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి। ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు। తర్వాత సమయపాలన కూడా ఈ సర్వీసెస్ లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు। మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్థాయిలో ఈ సర్వీసెస్ ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి ఒక తారకణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను। అంతే కాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం, వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను। ఎందుకంటే ఈ స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజాగ్ సికింద్రాబాద్ వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అదే విధంగా రైతు సోదరులకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ట్రేడర్స్ కానివ్వండి వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది। ఎందుకంటే ఆరింటికి అని చెప్పారు, ఆరింటికి ఎక్కితే 10:30 కల్లా హైదరాబాద్ ఉండిపోవచ్చు। సో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను।